आदिलाबाद जिल्लालोनी मारुमूल आदिवासी गोडिलपै राष्ट्र प्रभुत्वं चिन्न चूपु चूस्तुंदनि जिल्ला कांग्रेस कमिटी अध्यक्षुलु साजिद खान आरोपिंचारु। ई रोजु रूरल मंडलंलोनी दालोति चिच्चदेरी कानापूर् अल्लोकूरि ग्रामंलो मोटार् सैकिल्लपै पर्यटिंचि भारी वर्षाल कारणंगा नीटि मुनिगिन इंट्लनु पंट पोलालनु वरद कारणंगा कोट्टुकुपोयिन रोड्लनु ब्रिड्जिलनु परिशीलिंचि ग्रामस्थुलनु समस्यलु अडिगि तेलुसुकोनि रेवेन्यू मरियु व्यवसाय शाख अधिकारुलतो फोन्लो माट्लाडि समस्यलु तोंदरगा परिष्करिंचालनि कोरारु। ई सन्दर्भंगा साजिद् खान् माट्लाडुतू वारं रोजुलुगा वर्षाल वल्ल प्रजलु इब्बंदुलु एदुर्कोंटे इप्पटिवरकु अधिकार पार्टी नायकुलु गानि अधिकारुलु गानि इटुवैपु रालेदनि स्थानिक एम्मेल्ये जिल्ला कलेक्टर वेंटने स्पंदिंची प्रजलकु इब्बंदुलु लेकुंडा चूडालनि कोरारु। చిందరి ఖానాపూర్ ఈ ఊరికి తలిగి ఉన్న బ్రిడ్జ్కి నాసిరక పని చూస్తే ఆశ్చర్యం పడుతున్నాం। ఇది మార్నింగ్స్గా నీరు లేదు, మరి చూస్తే ఆ బండల్ న్యాచురల్ బండల్ అట్లనే ఉన్నది, ఆయన ఎట్లా కనిపిస్తుంది ఎట్లా పని చేస్తుంది గ్రావెల్ లేకుండా, మరి మంచి మెటీరియల్ యూజ్ చేయకుండా డూప్లికేట్ పని చేసి ఈ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంచరులు మరి వాళ్ళ దగ్గర మనుషులు చుట్టాలు వాళ్ళే ఈ పని చేసి అంటే 50% వాటా ఉన్న రామన్న ఇప్పుడు కాంట్రాక్టర్స్గా ఉన్నాడు। ఈ పరిస్థితి ఉన్నది ఇటు అలికూరి మరి చిందరి ఖానాపూర్ పోయే దారిలో దారి కార్ పోదు, బస్ పోదు, ఆటో పోదు, ఏం కాదు, బడి ముష్కిల్తో మోటార్ సైకిల్ పోతుంది। వెంటనే కలెక్టర్ మేడం ని రిక్వెస్ట్ చేస్తున్నాం బ్రిడ్జ్ అటాచ్ అయిన ఈ గ్రావెల్ పని మరి ఈ బ్రిడ్జ్ ఇమిడియట్ స్టార్ట్ చేపియాలా, మరి అచ్చి చూసిపోయి ఇప్పుడు దాకా ఒక పనిసుగా చేపిస్తలేరు, మరి ఆదిలాబాద్లో ఉన్న ప్రజలు కాన్షియస్ ప్రజలు ఏం చేసుకోవాలా, వాళ్ళు ఎట్లా ఆదిలాబాద్ ఎట్లా రావాలా, డెలివరీకి పేషెంట్ తీసుకుపోయేటుంటే ఇబ్బంది ఉన్నది, ఎవరైనా హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఇబ్బంది ఉన్నది। నేను కలెక్టర్ మేడం ఒకటే కోరుతున్నా, మీరు ఒకసారి విజిట్ చేయండి, పనిలు ఎవరు బిల్ లేపుతున్నారు, అది ఇది లక్షల రూపాయలు కోటి రూపాయలు దోచుకుంటున్నారు ప్రజల సొమ్ము, ట్యాక్స్ కడుతున్న పైసలు వీళ్ళు అధికారులు ఉన్న లీడర్లు మరి వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మెయిలర్ వాళ్ళు దోచుకుంటున్నారు। వెంటనే ఈ బ్రిడ్జ్ పని చేయాలా, మరి నష్ట పరిహారం వెంటనే ఆదిలాబాద్ రూరల్లో చాలా నష్టమైంది, ఆదిలాబాద్ రూరల్ మండల్ వాళ్ళని కాపాడుకోవాలా, వాళ్ళని ఆదుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేశాను।